ఎబ్రిలకు రాసిన పత్రిక 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో, శరీరధారి అయి ఉన్న దినములలో అనగా యేసుక్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, ఎప్పుడో నూటికో కోటికో ఒకసారి కన్నీటి ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ లేదు, ప్రార్థనలను యాచనలను ఆయన సమర్పించాడు. తనను రక్షించగలిగిన దేవునికి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడట? కన్నీటితో ప్రార్థన చేశాడట, మహారోదనతో ప్రార్థన చేశాడు. ఎందుకని? ఆయన బహుదీనుడు, బహు తగ్గింపు తత్వం కలిగిన వాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి తనను తాను రిక్తునిగా చేసుకొని, రిక్తునిగా అనగా ఖాళీ చేసుకొని తన మహిమను విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నాడయ్యా అంటే సిలువ మరణము పొందునంతగా తగ్గించుకొని, అనగా దేవునిలోనే తగ్గింపు తత్వం ఉంది. సహోదరుడా, సహోదరి, నీవు దేవుణ్ణి విశ్వసిస్తున్నట్లయితే, ఆ దేవుడు నీలో ఉన్నట్లయితే నీలో దీనత్వం ఉండాలి, తగ్గింపుతనం ఉండాలి. హెచ్చులుకుపోయే తత్వం కానీ, బడాయికుపోయే తత్వం కానీ, గొప్పలు చెప్పుకునే తత్వం కానీ, గర్వం కానీ, ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేనటువంటి విర్రవీగేతనం కానీ ఉండడానికి వీల్లేదు. దానికి వ్యతిరేకమైన లక్షణం ఏమిటంటే దీనత్వం, తగ్గింపు తత్వం, వినయం, నలిగిన మనస్సు. ఇదిగో యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థనా జీవితం ఎలా ఉందట? కన్నీటితోనూ రోదనతో. ఏ రోదన? బైబిల్లో చూసారా? మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ, అనగా మహాకన్నీళ్లతో, మహారోదనతో ఆయన ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తే కన్నీటితో ప్రార్థన చేశాడంటే కారణం తెలుసా? నశించిపోతున్న లోకం పట్ల ఆయనకున్న భారం, నశించిపోతున్నటువంటి నీ పట్ల నా పట్ల ఆయన కలుగున్నటువంటి బాధ ఆయనను కన్నీటితో ప్రార్థన చేసే విధంగా చేసింది. తను ఏర్పరచుకున్నటువంటి శిష్యుల కోసం కన్నీటితో ప్రార్థన చేశాడు. వాళ్ళ అవిధేయతను చూశాడు, వాళ్ళ అవిశ్వాసాన్ని చూశాడు, వాళ్ళ కోసం కన్నీటితో ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17:10 మీరు చదివితే అర్థమవుతుంది ఆయన చేసిన ప్రార్థన యొక్క సారాంశం ఏమిటో అక్కడ లిఖించబడి ఉంది. యోహాను సువార్త 17:10 మీరు చూసే ప్రార్థన అది యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన. అది గురువారం రాత్రి యేసు చేసిన ప్రార్థన. తన చుట్టూ ఉన్న వారి కోసం ప్రార్థన చేయటం, తను ప్రేమించిన వారి కోసం ప్రార్థన చేయటం అలవాటు. సంగమా, అలవాటు చేసుకుందాం. మొదట మన కుటుంబం కోసం ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. మన బంధువుల కోసం ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. మన స్నేహితుల కోసం ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. నీకు ఒక శుభవార్త చెప్తున్నా, పరిస్థితులు ఎంతగా చేజారిపోయినా నీకు నిరీక్షణ ఉంది. దేని ద్వారా? యేసుక్రీస్తు నామము ద్వారా. ఆయన నామములోను ప్రార్థన చేయటం ద్వారా చేజారిపోతున్న దానిని కూడా తిరిగి పొందుకోవడం సాధ్యం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆరోగ్యం చేజారిపోతుంది, నా కుటుంబం చేజారిపోతుంది, నా కొడుకు భవిష్యత్తు చేజారిపోతుంది, నా కూతురు కాపురం చేజారిపోతుంది, నాకు రావాల్సిన ఆస్తి చేజారిపోతుంది, నాకు రావాల్సిన ప్రమోషన్ చేజారిపోతుంది, నాకు రావాల్సిన ఉద్యోగం చేజారిపోతుంది, నాకు రావాల్సినటువంటి ఆస్తి చేజారిపోతుంది, నాకు వీసా చేజారిపోతుంది. ఏమిటి ఈరోజు నువ్వు అనుకుంటుంది చేజారిపోతుందని, నీకు కాకుండా పోతుంది అని నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? వినో, అది చేజారిపోతున్నట్టుగా కనిపించిన ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన చేజారిపోతున్న దానిని తీసుకొచ్చి నీ చేతిలో
పెట్టగలే శక్తి ఉంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో ప్రభువ మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి, ఎవరు ఏ దుఃఖంతో, ఏ వేదనతో, ఏ వ్యాధితో, ఏ వ్యధతో నీ సన్నిధికి వచ్చారో వారు నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉండగా వారి ప్రార్థనకు జవాబిచ్చి మీ నామని మహింపరచుకోయా. ఆశ్చర్య కార్యములు చేయటంలో నీకు సాటి ఎవరు? అద్భుతములు చేయడంలో నీకు సాటి ఎవరు? నాయనా, మా జీవితంలో ఏవైతే చేజారిపోయినాయి అని మాకు అనిపిస్తుందో అవి ఏవైనా కావచ్చు నాయన, ఇంకా అవి నీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి నాయన, నీ బిడ్డలు వేటి విషయం అయితే ప్రార్థన చేస్తున్నారో వాటి విషయంలో నాయన అద్భుతం జరిగించండి. వివాహం కాదేమో అని అనుకుంటున్న తమ్ముడిని, చెల్లిని ప్రభువ ధైర్యపరచు. నాయన, కన్నవాడివి నీవే, వెళ్ళబెట్టి కొన్నవాడివి నీవే, కళ్యాణం జరిగించటం నీ కష్టమేమీ కాదు ప్రభువా. మీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. నాయనా, గర్భఫలము నీవిచ్చే బహుమానం గనుక డాక్టర్స్ ఏమైనా అనొచ్చు, టెస్టుల్లోంచి వచ్చిన రిపోర్ట్లు ఏమైనా కావచ్చు, కానీ నువ్విస్తే తండ్రి, గొడ్రాలు కూడా గర్భము ధరించి అద్భుతమైనటువంటి బిడ్డకు జన్మనివ్వగలుగుతుంది. మా మధ్య నాయన ఎవరైతే బిడ్డలు లేనటువంటి వారున్నారో వారిని దర్శించి అద్భుతమైన ఫలాన్నిచ్చి మీ నామను మహింపరచుకోయా. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండండి. సెలవు.